श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः देवतावास्तु के स्वागतम सुस्वागतम पेरु रामराजु దేవతావాస్తులో విశ్లేషణం అది విజ్ఞానం ఏది. మళ్ళీ చెబుతున్నా, బాబాగారు మంచి వ్యక్తి, భక్తులలో ఉండే శ్రద్ధను మనం శంకించలేం. మనల్ని దళారులు ఎలా వాడుకుంటున్నారనేది అవగాహన మాత్రమే మనం ఇవ్వాలి. మనం ఒక సన్యాసికి గుడి కట్టాం. సన్యాసి అంటే మఠంలో ఉండాలి లేదా ఎప్పుడు దేశ సంచారంలో ఉండాలి. ఒక ఊరిలో ఎక్కువ కాలం ఉంటే ఆ ఊరితో బంధం ఏర్పడుతుందని ఆ సన్యాసులు ఒక ఊరిని అంటిపెట్టుకుని ఉండరు. వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. కానీ మనం సన్యాసి గుడిలో ఏకంగా బొమ్మల కొలువు పెడుతున్నాం. ఎవరినో తెలుసా, స్వయంగా మన హైందవ దైవాల్ని మూకుమ్మడిగా బాబాగారి చుట్టూ చిన్న రూపాల్లో పెట్టేస్తున్నాం. అది చాలదన్నట్టు సెక్యులర్ భావాలు ఎక్కువై మన ఉనికినే ప్రశ్నార్థకం చేయడానికి ప్రయత్నిస్తున్న మన మతం నుంచి మారిన బలవంతంగా కానీ ఇష్టంతో కానీ వాళ్ళు పూజించే మత దైవాలని చిహ్నాలను వాటిని కూడా ఆ బాబా గుడిలో చేర్చేసి మన దైవాల పక్కన పెట్టేస్తున్నాం. ముందు ఒక ప్రవచనకర్తగా బాబాగారిని పరిచయం చేసాం, ఓకే. ఆ తర్వాత గురువుగా భావించాం, ఓకే. ఈయన గురువు కాదు, గురువులకే గురువు అన్నాం, అదేంటి అనుకున్నాం. పైచ్యం ఎక్కి ఉట్టి గురువు కాదు, దత్త పరంపర అన్నాం. ఇదెక్కడ ప్రస్తావించారు అనుకున్నాం. ప్రమాణాలు దొరకలేదు. అక్కడితో ఆగితే ఎలా? అందరు దైవాలు ఆయనలోనే కనిపించారంటే అదేదో ఒక పెద్ద ప్రచారం అన్నట్టు ఆయననే దేవాది దేవుడిగా చేసేసాం. ఆ ఫలితమే ఈ బొమ్మల కొలువు. భవిష్యత్తు మార్పులు చెప్పమంటారా? గోవు ముందు బర్రెగా మారుతుంది. ఆ బర్రెగా మారినట్టు ఆ గోవుకు కూడా తెలియదు. అది హిందూ ధర్మంలో ఉన్నట్టు భావిస్తుంది, కానీ సనాతన ధర్మానికి సంబంధం లేని సాంప్రదాయాలు పాటిస్తుంది. ఆ బర్రెను గొర్రెగా మార్చడం తేలిక. అందుకే సనాతన ధర్మ అవగాహన లేకపోవడం వల్లే గోవులుగా జీవించాల్సిన మనం బర్రెలుగా, ఆ తర్వాత గొర్రెలుగా మత మార్పులకు లోనవుతున్నాం. ఆ తర్వాత వరాహంగా మారడానికి నీ ఇష్టంతో పని లేదు. వాళ్ళకి మెజారిటీ వస్తే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నిజాలు చేదుగా ఉంటాయి. బాబాగారిని అడ్డుపెట్టుకుని మన సాంప్రదాయాలని దళారులు ఎలా ఎసరు పెట్టి వాళ్ళ పప్పులు ఉడికించుకుంటున్నారో చూద్దాం. ఒకప్పుడు జీసస్ని అడ్డుపెట్టుకుని ఆయన శిష్యులు చేసిన మారణకాండ ప్రపంచానికి చీకట కోణంలో ఎంతకాలం ఉంచిందో మర్చిపోయినట్లున్నారు. ఆ తర్వాత తీవ్రవాదుల రాజ్యం, ఇప్పుడు మెల్లమెల్లగా మనల్ని అణిచివేసే దుర్మార్గపు రాజకీయం. దీనికి కారణం మన అతిమంచితనమో మూర్ఖత్వమో మీరే ఆలోచించండి. విశ్లేషణలోకి వెళ్దాం. ఫస్ట్ ఫేసు బాబాగారి గుడులు దేవాలయాలకి చాలా దూరంగా ఉండేవి. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి శివాలయంతో పాటు పక్కనే బాబాగారి గుడి లేదా ఏదైనా హైందవ దేవాలయం పక్కనే బాబాగారి గుడి ఇంకో గుడిగా వచ్చి చేరింది. థర్డ్ ఫేజ్కి వచ్చేటప్పటికి సాయి ప్లస్ పంచాయతన క్షేత్రం. మీకు పంచాయతన క్షేత్రం అంటే తెలుసుగా, శివ పంచాయతనంలో మధ్యలో శివుడి గుడి ఉంటుంది. అదే ఆలయానికి ఈశాన్యంలో, ఆగ్నేయంలో, వాయువులో, నైరుతిలో నలుగురు దేవుళ్ళు ఉంటారు. వాళ్ళు విష్ణువు, సూర్యుడు, అమ్మవారు, వినాయకుడు. మెల్లగా ఆ ప్రాంగణంలో తూర్పున ఇంకో దేవాలయం, అదేనండి ఆరవ దైవంగా బాబాగారి గుడి దర్శనమిస్తుంది. దీన్నే సాయి ప్లస్ పంచాయతన క్షేత్రంగా కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఫోర్త్ ఫేజ్ వచ్చేటప్పటికి సాయి ప్లస్ ఉండదండి, డైరెక్ట్ సాయి పంచాయతనం అని ఉంటుంది. ఎందుకంటే ముందు మనం తూర్పులో ఆరవ దైవంగా పెట్టిన బాబా
మధ్యలో ఉన్న శివాలయంలో శివలింగం పక్కొచ్చి దర్శనమిస్తారు. మెల్లగా శివలింగానికి అభిషేకాలు తగ్గిపోతాయి, బాబాగారి మీద శ్రద్ధ పెరిగిపోతుంది. మరి నల్లరాయిలో ఉండే శివుడి కంటే పాలరాయిలో ఉన్న విగ్రహం ఆకర్షణీయం కదా. ఫిఫ్త్ ఫేజ్కి వచ్చేటప్పటికీ సాయిబాబా గారి గుడి మాత్రమే మధ్యలో ఉంటుంది, శివలింగం ఉండదు అక్కడ. ఆయన కాపలాగా మిగతా నలుగురు అంటే సూర్యుడు, విష్ణువు, అమ్మవారు, గణేశుడు మాత్రం నాలుగు మూలల్లో నాలుగు గుడులలో ఉంటారు. అసలు హైందవ దైవాలకి వారి చరిత్రకు బాబా చరిత్రకు ఏంటి సంబంధం? పంచాయతనం అంటే శివుడు పంచభూత తత్వాల్లో వాయురూపుడిగా మధ్యలో ఉంటాడు. మరి బాబాగారిది ఏ పంచతత్వానికి సంబంధించిన రూపం? మీరు ఎవరైనా చెప్పగలరా? వాయువా, అగ్ని, నీరా, ఏంటి, ఆకాశతత్వమా? శివుడు ఆదియోగిగా, సంసారిగా, ఆది దంపతులుగా ప్రపంచానికి ఎంతో శాస్త్ర సంపదను ఇచ్చారో మీకు తెలుసా? సప్త ఋషులు ఆయన మొదటి శిష్యగణం. మరి బాబాగారి శిష్యులైనటువంటి వారికి అంత చరిత్ర ఉందా? అంతెందుకు? బాబా ఏ తత్వమో చెప్పనా, ఒక కట్టెను పంచభూతాల్లో కలిపేస్తే మిగిలిందే, వెళ్ళి గుడిలో బూడిద రాసుకుని తరించండి. శివుడి పుట్టుక చావు లేనివాడు, మొట్టమొదటి దైవం. అన్ని మతాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కొలిచేది శివుడినే అన్న విషయం అందరికీ తెలిసినదే. ఎక్కడ పుట్టి పెరిగారో తెలియని వాళ్లతో పోలిక మనకి అవసరమా? విభూతికి బూడిదకి తేడా తెలిగిపోవటం విచిత్రం.